तवापि च पतत्वद्य देहोयं क्रोध संयुतः तवापि च पतत्वद्य देहोयं क्रोध संयुतः एवं शप्तो मुनिराज्ञा राजा च मुनिना तथ एवं शप्तो मुनिराज्ञा राजा च मुनिना तथ शापाल तो इधर दुखन लो मुनिगी पोयार एम जरिगिन दानिकी बाधपड्डारु इधर कूर्चोनी आवेशं कोपं अन्नी कष्टालकु प्रधान कारणमनि दुखिंचारु वशिष्ठुडु దుఃఖభారంతో తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని తెలిపాడు. నా దేహం పండుటాకులాగా రాలిపోతుందట, ఈ శరీరమే లేకపోతే ఇంకెందుకు నా జ్ఞానం, ఇదంతా వ్యర్థం అని తండ్రి ముందు బాధపడ్డాడు. పితృదేవ, ఈ దేహం నాశమైన తరువాత నాకు వచ్చే మరుజన్మ ఎలాంటిదో వివరించండి పితృదేవ అని అడిగాడు. నాకు తండ్రిగా ఎవరిని నిర్ణయించారో చెప్పండి, ఎక్కడికి పుట్టాలా, నేను వచ్చే జన్మలో కూడా నాకు ఇలాంటి దేహమే కావాలి, ఈ దేహమందున్న జ్ఞాన సంపద అంతా మరొక దేహాన్ని ధరించిన తరువాత కూడా కలగాలి, నా మీద దయను చూపించి ఈ కోరికను మన్నించండి, జరగబోయే విషయాన్ని తెలపండి అని ప్రార్థించాడు. తథామే देह संयोग पूर्ववत् समपद्यतां पूर्ववत् समपद्यतां यादृशं ज्ञान मे तस्मिन् यादृशं ज्ञान मे तस्मिन् दके तत्रास्तु तत्पितः दहे तत्रास्तु तत्पितः तत्पितः అప్పుడు బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠుణ్ణి దీనావస్థను చూసి వశిష్ఠుడి యొక్క దయ తలిచాడు. వశిష్ఠుణ్ణి ప్రేమగా చూస్తూ, కుమారా, ఎందుకు బాధపడతావు, నీ కోరిక నెరవేరుతుంది, మళ్ళీ జన్మ వచ్చేంత వరకు మిత్రావరణం యొక్క తేజస్సులో ప్రవేశించి ఉండు, తగిన సమయం వచ్చినప్పుడు అయోనుజుడివై జన్మిస్తావు, ప్రాకృతమైన ఈ శరీరము నశించిన ఇలాంటి రూపలావణ్య గల రావణ్యలు గల మరొక శరీరాన్ని పొందుతావు నువ్వు, అప్పుడు కూడా నీకు పూర్వ జన్మ జ్ఞానం ఉంటుంది, ఆ నూతన శరీరంలో వేద వేదాంగవేత్తవు అవుతావు, ధర్మజ్ఞుడు అవుతావు, సర్వజ్ఞుడివై అందరి చేత పూజింపబడతావు. మిత్రావరుణ యోగ పుత్రో మిత్రావరుణ యోగ పుత్రో వశిష్ఠత్వం భవిష్యసి వశిష్ఠత్వం భవిష్యసి వశిష్ఠేతి చతే నామ వశిష్ఠేతి చతే నామ తత్రాపి చ భవిష్యతి తత్రాపి చ తత్రాపి చ భవిష్యతి తత్రాపి చ భవిష్యతి తత్రాపి చ భవిష్యతి. వశిష్ఠ, రాబోయే జన్మలో నువ్వు మిత్రావరుణుల పుత్రులుగా పుట్టి అప్పుడు కూడా వశిష్ఠుడనే పేరునే పొందుతావు అని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుని ఆశీస్సులు వశిష్ఠుడికి కొండంత బలాన్ని ఇచ్చాయి. తన కోరికను మన్నించినందుకు గౌరవభావంతో పితృపాదులకు ప్రదక్షిణ నమస్కారాలను చేశాడు వశిష్ఠుడు. అక్కడి నుండి వరుణలోకానికి వెళ్ళి అక్కడ తన శరీరాన్ని విడిచేశాడు. కొంతకాలానికి జీవరూపంలో మిత్రావరుణల దేహంలో ప్రవేశించాడు. మళ్లీ జన్మ తీసుకోవటానికై తగిన సమయం కోసం ఆయన వేచి చూడసాగాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు దేవకాంత అయిన ఊర్వశి ఎందుకో వరుణలోకానికి వచ్చింది. అక్కడ
అందచందనాలకు ముగ్ధురాలై తన సంగీత నాట్యాలతో ప్రకృతిని పరవశింపజేస్తూ ఉద్యానవనంలో తిరగసాగింది. ఏదో పని మీద మిత్రవరుణులు కూడా అక్కడికి వచ్చారు. హాయిగా సంచరిస్తున్న ఊర్వశిని చూశాడు. ఆమె రూప యవ్వన లావణ్యాలు మిత్రవరుణుల హృదయంలో దూరి మన్మతావేశాన్ని కలిగించాయి. వారు ఊర్వశి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వరించు అని ప్రార్థించారు. ఆమె కూడా వారి సుందర రూపాలను మైమరచి సిగ్గుతో అంగీకరించి వారి దగ్గరే ఉండిపోయింది. వారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వారి ప్రేమానురాగాలకు పాత్రురాలై ఆనందంగా జీవిస్తుంది. కొంతకాలం గడిచింది. దైవయోగం వల్ల మిత్రవరుణులకు ఒక కుండ యందు ఊర్వశి వల్ల ఇద్దరు కొడుకులు పుట్టారు. వీరిద్దరూ అయోనిజులే. కుండ యందు జన్మించారు కాబట్టి వీరిని కుంభ సంభవులు అని పెద్దలు పిలిచారు. గణికా గర్భ సంభూతక వశిష్ఠచ్చ మహామునిః వశిష్ఠస్య మహామునిః తపసా బ్రహ్మణో జాతక సంస్కారక తత్ర కారణం సంస్కారక తత్ర కారణం. వీరిద్దరిలో మొదటివాడు అగస్త్యుడు. ఆయన బాల్యం నుండే గొప్ప వైరాగ్యాన్ని కలిగి తపస్సు చేసుకోవటానికై అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత పుట్టిన వాడే వశిష్ఠుడు. ఆయన పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మహాధర్మవేత్తగా మహాజ్ఞానిగా అందరి చేత గుర్తించబడి గౌరవ మర్యాదలు పొందాడు. అప్పుడు ఆ కాలంలోని ఇక్ష్వాకు వంశపు రాజులు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి, మునీంద్ర, మీరు మా కులపురోహితునిగా ఉండాలని వేడుకున్నారు. తర్వాత వారు వశిష్ఠుడి వల్ల ఆయన పూర్వజన్మ కథను కూడా తెలుసుకొని తమ వంశం యొక్క గౌరవ ప్రతిష్టలను వృద్ధి చేయటానికి ఆయన తిరిగి ఉద్భవించారని గౌరవంగా చూసుకున్నారు. గురు మర్యాదలు చేస్తూ సన్మానించారు. అలా వశిష్ఠ మునీంద్రుడు తన పూర్వజన్మను వదిలేసి తిరిగి వశిష్ఠునిగానే జన్మించి ఇక్ష్వాకు వంశ కులగురువై ప్రకాశించాడు. సూర్యవంశపు రాజులైన ఇక్ష్వాకు వంశం వారికి వశిష్ఠుని మాట శిరోధార్యం. ఆయన చెప్పింది పొల్లుపోకుండా పాటించేవారు. భగీరథుడు తన పూర్వజులు గంగను తేలేకపోయేవారే అని దుఃఖిస్తూ ఉండగా వశిష్ఠ మహర్షి ఆయనను ప్రోత్సహించి శివకేశవుల అభేదాన్ని తెలిపి వారిద్దరి కోసమే ఏకకాలంలో తపస్సు చేయమని హరిహరులను ఏకకాలంలో స్తుతించి వారి గొప్పతనాన్ని తెలిపాడు. హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 హరిం శంభు రూపం నమామి 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 హరిం విష్ణు హరిం శంభు రూపం నమామి 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 సముద్రాదివాసం గిరీంద్రాదివాసం సముద్రాదివాసం గిరీంద్రాదివాసం సుమోదాత్త హాసం స్ఫురచ్చండ హాసం సుమోదాత్త హాసం స్ఫురచ్చండ హాసం
ఖగాది శయానం వృషాది శయానం శయానం పణింద్రే శయానం పణింద్రే భూషం భూషం హరి శంభో నమామి 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 శ్మశానాత్తకేలం సతాహార్య పాలం శ్మశానాత్తకేలం సతాహార్య పాలం హతాహార్య పాలం స్వదేహార్థశక్తి హృదిన్యస్తశక్తి హరిం సంజపంతం శివం పూజయంతం విదాం నిత్య సచ్చిదానందైక రూపం విదాం నిత్య సచ్చిదానందైక రూపం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 భగీరథుడు శివకేశవుల అనుగ్రహానికై తపస్సు చేశాడు. గంగను భూమికి రప్పించగలిగాడు. ఈ విధంగా గంగాదేవి భూలోకానికి రావటానికి వశిష్ఠుడి ప్రోత్సాహం కారణమైంది. ఇంకొకసారి సూర్యవంశరాజైన దిలీపుడు ఎంతకాలానికి సంతానం కలగలేదని దుఃఖిస్తూ వశిష్ఠుడి వద్దకు వచ్చాడు. వశిష్ఠుడు దిలీపుణ్ణి నందిని దేనువునకు సేవ చేస్తూ ఉండమని చెప్పాడు. దిలీపుడు గురువుగారు చెప్పినట్టుగా గోశాలకు వెళ్ళి నందిని దేనువును జాగ్రత్తగా చూసుకోసాగాడు. ఒకరోజు ఎక్కడి నుంచో వచ్చిందో ఒక పెద్ద సింహం వచ్చి నందినీదేవును పట్టుకోబోయింది. రెప్పవాల్చకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్న దిలీపుడు టక్కున సింహం దగ్గరకు చేరి చంపాలని కత్తెత్తాడు. చిత్రంగా కత్తి ఎత్తిన చేయి అలాగే గాల్లో ఉండిపోయింది. దిలీపుడు ఎంత ప్రయత్నించినా కత్తి కిందికి దిగలేదు. సింహం ముందుకు ఉరకటాన్ని చూసి, ఓ సింహమా, నన్ను తిని నీ ఆకలిని తీర్చుకో, ఈ గోవును విడిచిపెట్టేశాయి అన్నాడు. వెంటనే సింహరూపంలో ఉన్న శివుడు ప్రత్యక్షమై దిలీపుణ్ణి అనుగ్రహించాడు. కొద్ది రోజుల్లో దిలీపుడు సంతానవంతుడయ్యాడు. ఇక్ష్వాకు వంశం ఇలా అఖండగా ముందుకు పోవటానికి వశిష్ఠుడి కృప కారణమైంది. ఆ సూర్యవంశపు రాజుల్లో రఘుమహారాజు గొప్పవాడు. దానం చేయటంలో ఆయనకు సాటి ఎవడూ లేరు. ఒకనాడు ఆయన విశ్వజిత్ యాగాన్ని చేసి తాను సంపాదించిన ధనరాశులన్నీ అందరికీ దానం చేసేశాడు. లోహపు పాత్రలను కూడా ఆయన కేవలం మట్టి పాత్రలతో జీవనాన్ని సాగించాడు. అలా రాజ్యభారం వహిస్తున్న రోజుల్లో ఒకనాడు వరతంతు మహర్షి యొక్క శిష్యుడైన కౌత్సుడు అక్కడికి వచ్చాడు. మహారాజు సహాయంతో తన గురువునకు దక్షిణను సమర్పించాలి అని కౌత్సుడి కోరిక. తీరా రఘుమహారాజు యొక్క పరిస్థితిని చూసేసరికి ఆయనకు మతిపోయినంత పనైంది. కౌత్సుడు తన కోరికను బయట పెట్టకుండా తిరిగి వెళ్ళిపోయాడు. భటుల వల్ల రఘువునకు కౌత్సుడు వచ్చాడన్న వార్త తెలిసింది. వెంటనే రఘువే ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు వచ్చిన కారణం తెలపండి అని అడిగాడు. కౌత్సుడు, రాజా, నేను నా గురువుగారికి గురుదక్షిణగా 14,000 కోట్ల ధనాన్ని సమర్పించుకోవాలి. దాన్ని
అడగటానికై వచ్చా అని చెప్పాడు. అంతా దానం చేసి ఉండటం వల్ల రఘుమహారాజు కోశాగారంలో ధనం లేదు. వచ్చిన బ్రాహ్మణ్ణి నిరాశతో వెనక్కి పంపించడం రఘువుకు ఇష్టం లేదు. గురుదేవ, నేనిప్పుడు ఏం చేయాలి అని గురువైన వశిష్ఠుణ్ణి అడిగాడు రఘుమహారాజు. రాజా, భూలోకవాసులు ఎవ్వరి వద్ద ఇంత ధనం లేదు, కనుక కుబేరుణ్ణి మీదకు దండయాత్ర చేసి ధనరాశులను సంపాదించు అని వశిష్ఠుడు ఉపాయం చెప్పాడు. బ్రాహ్మీ ముహూర్తంలో కుబేరుని మీది ఆయన మీద దండయాత్రకు సర్వం సన్నద్ధమైంది. ముహూర్తం వశిష్ఠుడు నిర్ణయించి రథాన్ని సిద్ధం చేయించాడు. వశిష్ఠ మంత్రి క్షణజ ప్రభావాత్ వశిష్ఠుని యొక్క మంత్రోదకముల సామర్థ్యంతో రథాలన్నీ ఆకాశ మార్గ గమనానికి సిద్ధమయ్యాయి. ఆకాశంలో ఎగిరేది. ఇంతలో కుబేరుడే కావలసినంత ధనరాశులను వర్షరూపంగా కురిపించాడు. ఎవడికి కావాలా ఈ యుద్ధం? బాబోయ్ నా మీద పడితే నేనెక్కడ, ఎక్కడ నా చేత కాదు యుద్ధం చేయటానికి, అని వాళ్ళకి కావాల్సిన ధనమే కదా. పోని వాన కురిపించాడు. ఆ ఇంటి మీద వాన కురిపించాడు, మహారాజుకు ఇచ్చి సంతోషపరిచాడు. అలా వశిష్ఠ మహర్షి యొక్క తపశ్శక్తి మంత్రశక్తి ఇంతటి మహిమను కలిగి ఉండేవి. ఇక వశిష్ఠుని వివాహం. దేవభూతి కర్దమ ప్రజాపతుల పుత్రిక అరుంధతి. మునులందరూ ఈమెను సౌభాగ్యాన్ని పాతివ్రత్యాన్ని వరాలుగా ఇచ్చారు. ఈమె పూర్వజన్మలో వశిష్ఠుడి భార్య. వశిష్ఠుడు మళ్ళీ జన్మించగానే ఈమె కూడా రెండవసారి జన్మించింది. ఈసారి చండాల కన్యగా జన్మించింది. వశిష్ఠుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తనకు తగిన యువతి కొరకై అన్వేషణ చేయసాగాడు. ఎన్నో ఏండ్లు అయిన తర్వాత ఎంతోమంది ఋషికన్యలు వశిష్ఠుడిని వివాహం చేసుకోవటానికి లైన్ పెట్టారు, క్యూనాలను వచ్చారు, క్యూలు నించుకున్నారు. కానీ వశిష్ఠుడు వారందరికీ పరీక్షలు పెట్టి వారినంతా ఓడించి తిరస్కరించి పంపించాడు. మీరెవరు పనికిరాదు పోండి అని. ఇసుకను ఇస్తాను, దాన్ని వండి అన్నంగా చేసి పెట్టగలవారు ఎవరైనా ఉన్నారా అని వశిష్ఠుడు ఒక వింత పరీక్షను పెట్టాడు. బాగుంటుంది, హాయిగా ఉంటుంది, ఈ పంట పండించిన పనే లేదు, వెళ్ళేది ఇసుక తెచ్చుకునేది, వండుకొని తినేది. ఈ మాటలను మాలపల్లెలోనే ఒక కన్య వినింది. నేను వండి అన్నంగా చేసి ఇస్తాను అని ముందుకొచ్చింది. ఆమె అరుంధతి. ఆమె వశిష్ఠుడి చేతి నుండి ఇసుక తీసుకొని కుండలో పోసి నీళ్లు పోసి నిప్పుల మీద పెట్టి అన్నాన్ని వండినట్లే వండుతూ దీన్ని అన్నంగా చేయమని బ్రహ్మను ప్రార్థించింది. అన్నబ్రహ్మను ప్రార్థించింది, అన్నపూర్ణ మాతను ప్రార్థించింది. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతుమే దియము తీర్ణ అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతుమే జయము తీర్ణ జయతు శాశ్వతి జయతు భాస్వతి జయతు శాశ్వతి జయతు భాస్వతి జయతు ధర్మదా జయతు శర్మదా జయతు ధర్మదా జయతు శర్మదా జయతు పావనా జయతు శోభనా జయతు పావనా జయతు శోభనా జయతు నిస్తులా జయతు నిశ్చలా జయతు నిస్తులా జయతు నిశ్చలా అన్నపూర్ణ
तत्परा स्वापराधनी मोक तत्परा अन्नदान स दीक्षिता परा अन्नदान स दीक्षिता परा व्यास गर्वनी व्यास निष्ठुरा व्यास ज्ञानपूर्णा साधका तु मे।